ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నీ ధనం అచ్చట ఉండునో నీ మనస్సు కూడా అచ్చటే ఉండును అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి రాబో కాలానికి మంచి పునాది వేసుకునేవారుగా ఉండాలి అని ధనవంతులు ఏ విధంగా ఉండాలో కూడా చెప్పేశాడు. అయితే ఆ ధనం మీద ఆశ పెట్టుకుని ఇంకా ధనవంతుని కావాలి ఇంకా ధనవంతుని కావాలని ధనాపేక్షతో బ్రతికే వాళ్ళు చాలా నష్టపోతారు, గర్వానికి చోటిస్తారు, నశించిపోక తప్పదు ప్రియులారా. ఒకనాటి నెబుకద్నెజరు ఈ డబ్బు అనే ఒక స్తంభం మీద ఆధారపడ్డాడు, ఈ ధనం అనే ఒక స్తంభం మీద ఆధారపడ్డాడు. తెలుసా మీకు, ఒకనాడు యెహోవా మందిరమును దేవుని మందిరాన్ని కొల్లపెట్టి ఇశ్రాయేలును చెరకు తీసుకెళ్ళిపోవడానికి నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు యెహోవా మందిరపు బొక్కసములో ఉన్నటువంటి ఆ బంగారు పాత్రలు, విలువైన పాత్రలు అన్నింటినీ తీసుకెళ్ళిపోయాడు. అలాగే దేవుని మందిరాన్ని కూలగొట్టి అక్కడ దొరికిన బంగారం, ఇత్తడి, వెండి సమస్తము తీసుకెళ్ళిపోయాడు. ప్రజలను కూడా ఏం మాత్రం కనికరించలేదు. తీసుకెళ్తే తీసుకెళ్ళాడు కానీ మళ్ళీ దానిని బట్టి ఈ మహిమంతా నాదే కదా, ఈ ఇప్పుడు నేను సంపాదించుకున్న ఈ నేము ఫేము అన్నీ నావే కదా, నా వల్లే వచ్చాయని మనస్సును గర్వించాడు. మనస్సును గర్వించనే పదం అక్కడ వాడాడు ప్రియులారా. అంటే నెబుకద్నెజరు డబ్బుంది కదా అని మనస్సును గర్వించి నష్టపోయాడు.